కొత్త రెవెన్యూ చట్టంను స్వాగతిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రారంభించారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చిన రైతులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం 500 ట్రాక్టర్లతో చెన్నూరు పట్టణంలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలను చెన్నూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్నాము. చెన్నూరులో పెద్ద ఎత్తున చెన్నూరు కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్ల ద్వారా ప్రతి గ్రామం నుంచి తరలివచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ కొత్త రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, అలాగే భూ సమస్య శాశ్వతంగా ఎలా పరిష్కారం అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ రైతులకు ఈ కొత్త చట్టం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి? అంటే గతంలో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేటటువంటి రైతు ఎంతసేపటికి తన భూమికి సంబంధించి రకరకాల సమస్యలతో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, విఆర్ఓ చుట్టూ, విఆర్ఏల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కాస్తులో ఒకరి పేరు ఉంటుంది, తర్వాత బుక్లో పాస్బుక్లో ఒకరి పేరు ఉంటుంది. కాస్తులో ఒకరు వ్యవసాయం చేసుకుంటుంటే పాస్బుక్లో ఒకరి పేరు ఉంటుంది. అదేవిధంగా ఎకరం 2 ఎకరాలు ఉండాల్సినటువంటి రైతు దాంట్లో అరెకరమే ఉంటుంది, ఇంకో అరెకరం ఇంకొకళ్ళ దాంట్లో ఉంటుంది. ఇట్లా రకరకాలు తండ్రి పేరు ఒకటి ఉంటుంది, ఇలా ఇంటి పేరు ఇంకోటి ఉంటుంది. రకరకాల ఇబ్బందులతోని రైతు పంటను పండించడానికి చేయాల్సినటువంటి కష్టమంతా తనకున్నటువంటి భూమిని కాపాడుకోవడానికి తన సమయమంతం పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా 5 ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులు 90% ఉన్నారు. 98% మంది రైతులు 10 ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చిన్న సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలంటే నూతన రెవెన్యూ చట్టం రావాలి. ఎట్లయితే గ్రామ పంచాయతీల బావు కోసం నూతన పంచాయతీరాజ్ చట్టం వచ్చింది, మున్సిపాలిటీల బావు కోసం నూతన మున్సిపాలిటీ చట్టం వచ్చిందో, రైతన్న బావు కోసం ఖచ్చితంగా ఒక కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోని, అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ లేని, అంటే మనుషులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేనటువంటి ఒక మంచి ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా సామాన్య రైతాంగానికి, అదేవిధంగా అణగారిన వర్గాలకు, పేదవాళ్లకు ప్రముఖంగా లాభం కలిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ మా చెన్నూరు నియోజకవర్గంలో దగ్గర 400-500 ట్రాక్టర్లతో మా రైతు బంధు సమితి నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో నేను కూడా పాల్గొంటున్నందుకు నేను కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం కాకుండా ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడం, గోదాములు కట్టివ్వడం, మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తీసుకురావడం, ఇవన్నీ పండించిన పంటకు మంచి మద్దతు ధరించి పంటను కొనే ప్రయత్నం. మొన్ననే మనం చూసినాం కరోనా కష్టకాలంలో కూడా పెద్ద ఎత్తున మక్కలు కానీ, కందులు కానీ, అదేవిధంగా వడ్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో రైతాంగానికి ఇబ్బంది లేకుండా మనమంతా చూసినాం. కాబట్టి ఇవాళ రైతుల కోణంలో ఆలోచించేటటువంటి మా ముఖ్యమంత్రి గారు ఒక దేశానికే స్ఫూర్తివంతమైన ఆదర్శప్రాయమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఇవాళ మేమంతా కూడా తెలంగాణ బిడ్డలుగా గర్వపడతా ఉన్నాం, రైతు బిడ్డలుగా సంతోషపడతా ఉన్నాం. మీరు ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ భూ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి కొత్త చట్టంలో? ఖచ్చితంగా కొత్త చట్టం ద్వారా ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత అన్ని రకాల వివరాలు దాంట్లోనే ఉంటాయి. కాబట్టి సో ఈ మ్యూటేషన్ చేసేటటువంటి పద్ధతి, రిజిస్ట్రేషన్ చేసే పద్ధతులు కూడా సమూలమైనటువంటి మార్పులు కూడా జరిగినాయి. కాబట్టి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు వస్తాయి. అమ్మకాలు జరిగినా, కొనుగోలు జరిగినా అవన్నీ కూడా హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఆన్లైన్ ద్వారా చాలా పకడ్బందీగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన ఆల్మోస్ట్ 90% పైగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి భవిష్యత్తులో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణలో వస్తూ ఉన్నందుకు నిజంగా మేమంతా సంతోషపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతు భూమికి సంబంధించి ఎంఆర్ఓల చుట్టూ, విఆర్ఓల చుట్టూ, విఆర్ఏల చుట్టూ, లీడర్ల చుట్టూ, పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితులు పోతాయి. తను సంతోషంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టి పంటలు పండించుకునేటటువంటి పరిస్థితులు ఈ బంగారు తెలంగాణలో రాబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రతి సంక్షేమ పథకం పట్ల కూడా ఇటు సామాన్య ప్రజలు అనుకుని రైతులు ప్రతి ఒక్కరు కూడా సంతోషం పడుతున్న వ్యక్తి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కొన్ని చౌకబారు విమర్శలు చేస్తున్నాయి, వారిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ప్రజలే పట్టించుకొని ప్రతిపక్షాలను మేము కూడా పెద్దగా పట్టించుకునేటటువంటి అవసరం లేదు. ఎందుకంటే వల్ల టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏందో ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలుసు. కాబట్టి అవి అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా,
పంచాయతీ ఎన్నికలైనా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను గెలుస్తుందంటే దాని ఉద్దేశం ఏంది? ప్రజల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల సానుకూల స్పందన ఉంది కాబట్టి ఫలితాలు అట్లొస్తూ ఉన్నాయి. ఈ ప్రతిపక్షాలన్నీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మాట్లాడేటటువంటి ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశ రైతు నడ్డిని విరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండు దుర్మార్గమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి పార్లమెంటులో పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కి రాజ్యసభలో లోక్సభలో ఆ బిల్లులు ఆమోదింపజేసుకున్నారు. మందబలంతో అధికార అహంకారంతో ఇవాళ రైతు వ్యతిరేక బిల్లుల్ని లోక్సభలో రాజ్యసభలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాస్ చేయించుకున్నది. ఇవాళ పంజాబ్ నుంచి మొదలుకొని కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రంలో రైతులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. మొత్తం మార్కెట్ వ్యవస్థనంతా ఓపెన్ చేసేసి రైతులు పండించినటువంటి పంటకు వాళ్ళకు మద్దతు ధర రాకుండా కార్పొరేట్ శక్తులకు, మోడీ దోస్తులకు ఇవాళ ఈ దేశాన్ని అప్పజెప్పిండు. దీన్ని దేశ రైతులు గమనిస్తున్నారు. బీజేపీకి ఖచ్చితంగా చావు దెబ్బ తప్పదనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి బంగారు తెలంగాణ సాధన దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఒక ఆదర్శవంతంగా ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని, ఈ కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతుకు లాభం చేరుకునే అవకాశం ఉందని, శాశ్వతంగా భూ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, ఈ ఇంత కొత్త చట్టం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉంటారని ప్రభుత్వం బాలకృష్ణ గారు చెప్తున్నారు. వీడియో చూసి శ్రీనివాసరావు, రాజు, టీ న్యూస్, మంచిర్యాల జిల్లా.